ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 4వ తారీఖు వాక్యధ్యానం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. ఇది చాలా వింతగా ఉంది. లాజర్ ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చేరిపోతున్నాయి. ఈ ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాతనే స్థుతులు అర్పించడం జరుగుతుందనుకున్నాము. కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాన్ని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు. పుష్కలమైన దీవెనల వాన కురియకముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది. దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం. యుద్ధానికి వెళ్ళకముందే విజయగీతం పాడేస్తున్నాడు. విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు. అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయభేరులను మోగిస్తారా? ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్తుతిగానాలు పాడతారా? కానీ యేసు ప్రభు ప్రార్థనలు అసాధారణమైనది. తెచ్చిపెట్టుకున్నది ఏమీ లేదు. అద్భుతాలు జరగాలంటే స్తుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం. ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది. స్తుతులు సంగతులను మార్చేస్తాయి. మన ప్రార్థనల్లో స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవీ సంతోషపెట్టలేవు. ఒక మనిషి చెల్లించే కృతజ్ఞత స్తుతులు అతన్ని ధన్యుణ్ణి చేసినంతగా మరేవీ చేయవు. ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను. స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది. నా హృదయం అంతా నీడలు కమ్ముకున్నాయి. ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు. దాన్ని భరించగలగడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను. బాధ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ సమయంలో నేను దారి వెంట వెళ్తూ ఒక మిషన్ ఆఫీసు గోడ మీద ఈ మాటలు చదివాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు. అలాగే చేశాను. క్షణాల్లో నీడలన్నీ విడిపోయాయి. అవును, కీర్తనాకారుడు రాసింది నిజమే. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది.